హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ చెక్ ఇన్ ఫో నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను చాలామంది చూశారు చాలా చాలా బాగుంది అని చెప్పారు నేనేం క్రియేట్ చేస్తున్నానో ముందుగానే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి నా ఐడియా వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది Okay. ఇక్కడ స్క్రీన్ పైన ప్లే చేశాను అయితే ఎలాంటి మ్యూజిక్ కూడా ప్లే చేయలేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది కాబట్టి నార్మల్గా ప్లే చేశాను అందుకే ఇన్స్టాగ్రామ్ లో ముందే పెడుతున్నాను నేను సాంగ్ వాడుతున్నాను తెలుస్తుంది అని కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఒకటిస్తాను దానిపైన ట్యాప్ చేసి టెంప్లెట్ నేను వాడిన లిరిక్స్ నేను వాడిన పిఎన్జి ఇమేజెస్ నేను వాడిన బోర్డరు నేను వాడిన కైన్ మాస్టర్ ప్రోవేషన్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే డిస్క్రిప్షన్లో ఒక మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డెమో అయితే చూపించాను ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైన్ మాస్టర్ ఓపెన్ ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది ప్లస్ని ట్యాప్ చేసి మూడ్ యాక్స్పెక్ట్ అడుగుతుంది సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఎంటీగా వస్తుంది ఇక్కడ మీడియా ఉంటుంది దీన్ని ట్యాప్ చేయండి మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఒకవేళ మీరు ఇలాంటి ఫోటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు తెలియకపోతే దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ వీడియోని చూసి మీరు కూడా ఇలాంటి ఫోటోస్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫోటోస్ అయితే మీరు మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ పెడతాను మీకు చూపించడానికి ఇదే ఫోటోని ట్యాప్ చేసి పక్కన మనకి క్రాప్ సింబల్ ఉంటుంది లేకపోతే పైనా అండ్ జూమ్ సింబల్ కూడా అనొచ్చు దీన్ని ట్యాప్ చేసి టూ ఫింగర్స్ పెట్టి ఇలా జూమ్ చేయండి ఇలా జూమ్ చేసి ఈక్వల్ టు బటన్ పైన టిక్ మార్క్ ఓకేనా ఇలా ఉంచేసేయండి దీన్ని ఇప్పుడు దీన్నే ట్యాప్ చేసి లాస్ట్లో మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది దీన్ని ఎనుమల్ చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు లేయర్ని ట్యాప్ చేసి ఎఫెక్ట్ ట్యాప్ చేసి బేసిక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసి గ్యూషన్ బ్లర్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఈ గ్యూషన్ బ్లర్ ని ఎండింగ్ వరకు డ్రాక్ చేసేయండి డ్రాక్ చేసి దీన్ని చివర పట్టుకొని ఇలా పెద్దగా లాగండి స్క్రీన్ మొత్తం అప్లై చేసి ఇట్లా ఉంచండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అడ్జస్ట్మెంట్లో శాచ్యురేషన్ అని ఉంటుంది మీ ఫోన్లో దాన్ని కొద్దిగా ఇంక్రీస్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి రండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరందరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ కోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ప్రతి వీడియో కూడా చెప్తాను మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని అని ఓకేనా ఇలా ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీరు డిస్క్రిప్షన్లో మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సిమ్మల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది ఇందులో మీకు స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఒకవేళ మీ ఫోన్లో సాచురేషన్ అనేది పర్ఫెక్ట్గా పని చేస్తే ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇందులో మీకు సాచురేషన్ అని ఉంటుంది పని చేస్తే శాచ్యురేషన్ పెంచుకోండి ఒకవేళ మీకు శాచురేషన్ పని చేయకపోతే వదిలేసేయండి ఓకేనా సో అది మీ ఫోన్ మీద బేస్ అయి ఉంటుంది పైన టిక్ మార్క్ ఇప్పుడు టెంప్లెట్ పెట్టేసాం ఇప్పుడు మనం దీనికి ఇంకొక ఫోటో పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనం సో లిరిక్స్ పెట్టాలి అంతకంటే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇట్లా మినిమైజ్ చేసుకోండి మీ ఫోన్లో పిక్సల్ యాబ్ అప్లికేషన్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లేకపోతే మీ ఫోన్లో పిక్సల్ యాబ్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పిక్సల్ ల్యాబ్ ప్రో అప్లికేషన్ లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా పాత తాత ఉంటే ఓకే అడుగుతుంది క్యాన్సిల్ చేయండి ఈ టెక్స్ట్ ఉంటుంది దీన్ని డిలీట్ చేయండి డిలీట్ చేసేసి ఇక్కడ మీకు పైన ప్లస్ ఉంటుంది దీన్ని ట్యాప్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేయండి ఇది మీరు డైరెక్ట్గా రీసెంట్లోకి తీసుకెళ్ళిపోతుంది రీసెంట్ అంటే మన ఫోన్లో రీసెంట్గా వచ్చిన వాట్సాప్ ఇమేజెస్ అవన్నీ చూపిస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నవి కావాలి త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసి గ్యాలరీలోకి కూడా వెళ్ళొచ్చు మీరు కిందకొస్తే వస్తే గ్యాలరీ అన్నీ ఉంటాయి ఓకేనా సో నాకు రీసెంట్లోనే ఉంటుంది ఈ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫోటో ఇలా వచ్చింది మనకి ఇక్కడ రౌండ్ సింబల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ రౌండ్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా దగ్గరికి దీన్ని కరెక్ట్గా ఇట్లా క్రాప్ కూడా రౌండ్గా క్రాప్ చేసుకోండి చాలా నీట్గా అండ్ నిదానంగా ఇలా ఫోటోని క్రాప్ చేసుకొని రైట్ మార్క్ ఇప్పుడు ఇది మనకి రౌండ్గా వచ్చిందా చివర పట్టుకొని పెద్దగా చేయండి ఇలా మిడిల్లోకి పెట్టండి ఇక్కడ మనకి మిడిల్లో గేర్ అయి ఉంటుంది దీన్ని ట్యాప్ చేస్తే మీకు దీంట్లో స్ట్రోక్ అని ఉంటుంది చూడండి దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఎనిబుల్ అని ఉంటుంది దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది ఈ ప్లస్లో మీరు వైట్ కలర్ తీసుకోండి వైట్ కలర్ తీసుకొని ఇలా పెంచండి ఇలా పెంచేసి రైట్ మార్క్ ఓకేనా కింద మనకి లాస్ట్లో లేయర్ సింబల్ ఉంటుంది ఇక్కడ దీన్ని టచ్ చేస్తే ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది దీన్ని ట్యాప్ చేయండి పైన సేవ్ సింబల్ ఉంటుంది ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది చూడండి క్వాలిటీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇందులో మీరు హై పెట్టుకోండి హై పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ ట్యాప్ చేయండి ఈ ఫోటో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది సేవ్ అయిపోయింది ఇప్పుడు మినిమైజ్ చేశాను ఇప్పుడు మన ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడతో ఆపేసాం కదా ఇలా ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీరు ఇప్పుడు ఫోటోని క్రియేట్ చేసుకున్నారు కదా పిక్సెల్ ల్యాబ్లో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి కొంచెం పెద్దగా చేసుకోండి ఇలా చేసుకొని దీన్ని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇలా కిందకి రండి ఇందులో మీకు బ్లిండింగ్ అని ఉంటుంది దీన్ని ట్యాప్ చేసి స్క్రీన్ ఉంటుంది ఇది అప్లై చేసి పైన మార్క్ ఇప్పుడు మీ ఫోటో అనేది అందులో కలిసిపోవడం వల్ల నీట్గా కనపడదు దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు లేయర్ ట్యాప్ చేసి మీడియా ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి తీసుకున్నారు కదా ఫస్ట్ ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి ఇలా చేసుకొని ఇలా కిందకి వెళ్ళిపోండి క్రాపింగ్ అని ఉంటుంది ఇందులో మీకు మాస్క్ ఉంటుంది షేప్ ఉంటుంది ఇందులో మీరు కరెక్ట్గా సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పైన టీక్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఇదే సర్కిల్ని ఈ ఫోటో పైకి తీసుకురండి ఇలా తీసుకొచ్చేసి దీని మీద ఇలా పెద్దగా చేయండి కరెక్ట్గా ఈ యొక్క దీంట్లోకి అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత త్రీ డాట్స్ పైన టచ్ చేయండి ఇక్కడ మీకు సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది పర్ఫెక్ట్గా చూడండి అది చేస్తే మీ ఫోటో కలర్ఫుల్గా మారిపోతుంది సో ఇందాక అందులో మిక్స్ అయింది ఇప్పుడు కలర్ఫుల్గా వచ్చింది సో చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీరు లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ అప్లై చేయండి పైన టిక్ మార్క్ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి ఇక్కడికి పెట్టేసిన తర్వాత వన్స్ ప్లే చేసి చెక్ చేసుకోండి మనకి లిరిక్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినాయి ఇప్పుడు మన ఛానల్ వాటర్ మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీకు సంబంధించి మీ ఛానల్కి సంబంధించి ఏదైనా ఒక వాటర్ మార్క్ అనేది ఉంటే దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఎలా క్రియేట్ చేసుకుంటారని వీడియోస్ అయితే చేశాను మన మహీ టెక్ ఛానల్ ఉన్నాయి మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో కూడా ఉన్నాయి ఓకేనా దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు దీనికి మ్యూజిక్ బార్ పెట్టుకోండి దానికోసం లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీరు ఈ యొక్క మ్యూజిక్ బార్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్ మ్యూజిక్ బార్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేయండి ఇందులో మీకు బ్లిండింగ్ అని ఉంటుంది దీంట్లో మీకు స్క్రీన్ ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఇదే మ్యూజిక్ బార్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి ఇక్కడికి పెట్టేసి సౌండ్ తగ్గించండి దీనికి ఉన్నది తగ్గించారు కదా ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఓకే మనకి లిరిక్స్ వస్తున్నాయి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అయితే లిరిక్స్ కొంచెం కిందకి జరగాలి సో దానికోసం టెంప్లెట్ పైన లిరిక్స్ పైన ట్యాప్ చేద్దాం ట్యాప్ చేసి లిరిక్స్ని కొంచెం కిందకి మూవ్ చేస్తాను ఇలా ఇలా ఇక్కడికి మూవ్ చేశాను సో మూవ్ చేసి ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేద్దాం అసలు లిరిక్స్ ఎక్కడ పోజిషన్ అని తెలుస్తుంది ఓకే పర్ఫెక్ట్గా ఉన్నా ఇప్పుడు ఫస్ట్కి రండి మినిమైజ్ చేయండి మళ్ళీ మీ ఫోన్లో ఉన్న పిక్సల్ ల్యాబ్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు ఇక్కడ నార్మల్గా ఇచ్చేవర రింగ్ రింగ్స్ ఉంటాయి దీన్ని ట్యాప్ చేయండి ఇక్కడ డీఫాల్ట్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి ఓకే చేయండి ఇట్లా వచ్చేస్తుంది ఈ న్యూ టెక్స్ట్ ఉందా దీన్ని డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన వాడి పేరు రాసుకోండి మీ ఇష్టం అది ఎగ్జాంపుల్గా నేను ఒక నాకు నచ్చిన పేరు ఒకటి రాసుకున్నాను సో మీరైతే బుజ్జి కన్నా స్వీటీ సో సో బంగారం మీకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను ఈ నేమ్ రాసుకున్నాను ఏ పైన ట్యాప్ చేశాను ఇలా కిందకొస్తే వస్తే మీకు ఫాంట్ అని ఉంటుంది దీన్ని ట్యాప్ చేయండి అయితే ఈ ఫాంట్లో మీకు నచ్చిన హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఈ ఫాంట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేయండి ఇక్కడ మనకి స్టైల్ అని ఉంటుంది పక్కన దీనికి బోల్డ్ నొక్కండి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ నార్మల్గా ఉంటుంది ఈ యొక్క ఫాంట్ ఉన్న పిక్సెల్ యాప్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ వచ్చింది చూడండి ఇది ప్లే స్టోర్లో కాదు ఇది మోడేట్ చేసింది ప్రో వెర్షన్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దీనికి కలర్ పెట్టండి ఏ పైన సెలెక్ట్ చేసుకొని కలర్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మళ్ళీ కిందకి వచ్చేయండి దీనికి స్ట్రోక్ అని ఉంటుంది మీకు ఒక దగ్గర స్ట్రోక్ ఎనబుల్ చేయండి దీంట్లో వైట్ కలర్ పెట్టండి స్ట్రోక్ పెంచండి రైట్ మార్క్ దీనికి పక్కన షాడో అని ఉంటుంది షాడో ఎనబుల్ చేసి మళ్ళీ సేమ్ పింక్ కలర్ని పెట్టండి పెట్టి కొంచెం బిన్ బ్లర్ లెవెల్ పెంచండి పైన రైట్ మార్క్ అయిపోయింది లాస్ట్ సింబల్ పైన టచ్ చేసి లేయర్ సింబల్ పైన ట్రాన్స్పరెంట్ నొక్కండి బ్యాక్గ్రౌండ్ పోతుంది సేవ్ సింబల్ పైన ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ సేవ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మన ఫోన్లో ఉన్న కైల్ మాస్టర్ దగ్గరికి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఇప్పుడు ఈ యొక్క నేమ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోండి ఇక్కడ పెట్టుకోండి రొటేట్ చేసి ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఇదే బోర్డర్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి అదే బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళండి బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో ఓవర్ లైన్ ఉంటుంది ఇది ట్యాప్ చేయండి ఇప్పుడు ప్లే చేయటం అంటే క్రియేట్ చేయడం అయిపోయింది ప్లే చేయండి సో చూడండి మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది లిరిక్స్ కానీ వాటర్ మార్క్ కానీ నేమ్ కానీ విజువలైజర్ కానీ చూడటానికి చాలా బాగుంది మళ్ళీ ఫస్ట్ రండి ప్లేయర్ ట్యాప్ చేయండి మీడియాని ట్యాప్ చేయండి మీరు వైట్ హార్ట్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి పెట్టండి చూడటానికి అందంగా ఉంటుంది సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాప్ చేయండి ఇప్పుడు మనం వీటిని సేవ్ చేసుకుందాం షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎఫ్పిఎస్ పెట్టి రేట్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఒక ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్